హైదరాబాద్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. గండమేసమ్మ ప్రాంతంలో అర్ధరాత్రి గ్యాంగ్ రేప్ జరిగింది. ఉజ్వల బార్ వెనకాల ఖాళీ ప్రదేశంలోకి మహిళను తీసుకెళ్లిన నలుగురు యువకులు అత్యాచారం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇమాం, ఖుద్దూస్, ఉమ్రుద్దీన్, నర్సింహను అదుపులోకి తీసుకున్నారు. 2 రోజుల క్రితమే బాధిత మహిళ షోలాపూర్ నుంచి హైదరాబాద్ వచ్చినట్లు తెలిపారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా క్రైమ్ కరస్పాండెంట్ దుర్గేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. దుర్గేష్, సైబరాబాద్ కమ్మిచేట పరిధిలో ఉన్నటువంటి దుండిగల్ పోలీసులు దారుణమైన ఘటన ఆలస్యంగా ఊర్లోకి పరిస్థితి అంటే, షోలాపూర్ నుంచి గత 2-3 డేస్ క్రితం ఒక మహిళ హైదరాబాద్ నగరానికి వచ్చినటువంటి పరిస్థితి. వచ్చిన వెంటనే అక్కడ గండిమేసమ్మ పరిసర ప్రాంతం ఎక్కడైతే ఉందో అంటే పోలీస్ స్టేషన్ కూటవేటి దూరం ఉన్నటువంటి చౌరస్తా, ఆ చౌరస్తాలో ఒక మహిళ అక్కడ కలిసినటువంటి యువకుడు అక్కడ అయితే వైన్ షాప్ ఏదైతే ఉందో ఆ నిర్మాణం ప్రాంతం అక్కడ లోపల ఉంటుంది. అక్కడికి తీసుకెళ్లి ఈ నలుగురు యువకులు గ్యాంగ్ రేప్ చేసినటువంటి పరిస్థితి. అమ్మాయి పైన అదైతే పలపడదు తనంతటి ఉన్నటువంటి స్థానికులు గమనించి 100 ఫోన్ చేయడంతోనే అక్కడ ఘటన స్థలం పోలీసులు చేరుకున్నారు. పోలీసులు చేరుకున్న వెంటనే అక్కడ ఉన్నట్టు 3 నరసింహ, గుద్దూస్ ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరారు అయినట్టు పరిస్థితి. గుద్దూస్ తో పాటు నరసింహ, ఉద్యమం ఈ 3 పరారు. అక్కడనే ఇమాం అనే వ్యక్తి అక్కడ యువకుడు అక్కడ స్పాట్ లోనే ఆమెతో పాటు ఉన్నప్పుడు దొరకడం జరిగింది. ఆ యువకుని కూడా అదుపులోకి తీసుకొని విచారించడంతో అక్కడ ఎవరైతే ఉన్నది నలుగురు పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఆ సమీపంలో ఉన్నటువంటి బస్సులోనే అంటే గండమైతే మన చేరుతున్నటువంటి బస్సు ఏదైతే ఉందో బస్సులో ఉంటున్నాడు కూడా చెప్పడం జరిగింది. నలుగురు అంతా ఆటో డ్రైవర్లు కావడంతో పోలీసులకు పట్టుకోవడం ఈజీగా అయిందనమాట. పోలీసులు అదుపులో ఇప్పుడు 4 యువకులను పోలీసులు వాళ్ళని విచారణ చేస్తామని కోర్టు చెప్పారు. కనుక అమ్మాయి ఇక్కడ రావడము, వీళ్ళు అక్కడ మాట్లాడి తీసుకెళ్లి ఆ విధంగా చేయడం మాత్రం దారుణమైన ఘటన అని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. ఎవరైనా ఇక్కడ తెలియని వాళ్ళు వస్తే ఈ విధంగా తీసుకెళ్లి ఈ విధంగా చేయొద్దు, కనుక ఈ విధంగా చేసేవారు కన్నా కఠినంగా శిక్షించాలని చెప్పి అక్కడ స్థానిక మహిళలు కానీ స్థానిక ప్రజలు కూడా ఏం చేస్తుంది. ఎందుకంటే ఒక మహిళ అన్నోన్ పర్సన్ తెలియని గుర్తు తెలియని వ్యక్తి ఇక్కడ ఈ రూట్ లో వచ్చింది అంటే ఆమె తీసుకెళ్లి ఆ విధంగా చేయడం అనేది దారుణమైన ఘటన చెప్పుకోవాలి. కానీ పోలీసులు వీళ్ళను ఎవరైనా ఇమామున్నారో ఈ ఇమామును అదుపులో తీసుకుని వెంటనే తన దగ్గర ఫోన్ కూడా వాటి సాధనం చేస్తున్నారు. ఇప్పుడు మిగతా 3 ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అదుపులో తీసుకున్న తర్వాత వాళ్ళ ఫోన్ కూడా సీజ్ చేసినట్టు పరిస్థితి. కానీ దీంట్లో వీళ్ళు నలుగురే ఉన్నారా ఇంకా ఎవరైనా ఉన్నారా అక్కడ ఏం జరిగింది అనుకోవడంలో ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఆ మహిళలు ఎవరైతే బాధితురాలు ఉందో ఆమె నాన్స్టాప్ తరలించి ఆమెకు వైద్యం అందించడం అని చెప్పి పోలీసులు, ఈ నలుగురు మాత్రం పోలీసులు అదుపులో తీసుకుని విచారణ చేస్తున్నారు. థ్యాంక్ యూ దుర్గేష్.